హై వియర్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో ఎంఎస్ఎక్స్ లో మనం నేర్చుకునే ఫార్ములా ఏంటంటే సబ్ టోటల్ ఫార్ములా ఈ ఫార్ములా అనేది ఎలా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి చూడండి వియర్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్మేట్ ఇచ్చానండి ఎంప్లాయీ డీటెయిల్స్ ఇచ్చాను ఎంప్లాయీ నెంబరు నేము డిపార్ట్మెంట్ ప్లేసు సాలరీ ఓకే ఇప్పుడు ఈ శాలరీకి సంబంధించిన టోటల్ వాల్యూ చూడాలంటే ఆల్ ఎంప్లాయీస్ శాలరీ టోటల్ వాల్యూ చూడాలి టోటల్ వాల్యూ చూడాలంటే మనం వాడే ఫార్ములా ఏందండి సమ్ నేనేం చేస్తున్నాను ఇక్కడ వాడుతున్నాను డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి ఆల్ట్ ఈక్వల్ టు ఆల్ట్ ఈక్వల్ టు అంటే ఆటోమేటిక్గా సమ్ ఫార్ములా తీసేసుకునేది ఎంటర్ కొట్టండి వచ్చింది టోటల్ వాల్యూ ఎంత వచ్చిందండి టూ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీన్ని హైలైట్ చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టేబుల్ మొత్తానికి ఫిల్టర్ అప్లై చేస్తున్నాను టేబుల్ని సెలక్షన్ చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ మనకి డేటా ట్యాబ్లో ఫిల్టర్ ఓకే ఇప్పుడు పర్టికులర్గా నాకేంటి విజయవాడలో ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే ఆ శాలరీ టోటల్ వాల్యూ కావాలి ఫిల్టర్ చేయాలంటే ప్లేస్కి సంబంధించిన యారో మార్క్ ఉంది కదా క్లిక్ చేయండి సెలెక్ట్ ఆలు అన్నీ అన్సెలక్షన్ అవుతాయి విజయవాడ వాటికి సెలక్షన్ చేసి ఓకే అన్న ఏమైందండి టూ ల్యాక్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూపిస్తుంది కానీ మనకేంటి విజయవాడ ప్లేస్ వాటికి శాలరీ లిస్ట్ అనేది ఎంతైతే ఉందో దాని టోటల్ వాల్యూ మాత్రమే కావాలి అలానే నేను మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆలు ఓకే అన్న మళ్ళీ అన్ని అన్సెలెక్షన్ అయినాయి డిపార్ట్మెంట్ ట్రిబుల్ ఇవ్వటికే కావాలి ఈ విధంగా నేను ఫిల్టర్ చేస్తే పర్టికులర్ శాలరీ లిస్ట్ మాత్రమే అంటే దాని వాటికి మాత్రమే టోటల్ వాల్యూ కావాలి ఇంకో షీట్ చూపిస్తా చూడండి ఈ ఫార్మేట్లో కూడా సేమ్ డీటెయిల్స్ ఉన్నాయండి టోటల్ వాల్యూ ఎంత ఉంది టూ ల్యాక్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నేను ఇక్కడ ప్లేసు విజయవాడ వాటికి సెలక్షన్ చేసి ఆల్రెడీ ఫిల్టర్ అప్లై చేస్తుంది ఓకే అన్నాను కానీ ఏమైంది పర్టికులర్గా విజయవాడ వాటికి టోటల్ వాల్యూ వచ్చింది ఓకేనా నేను తెనాలి విజయవాడ రెండింటిని సెలక్షన్ చేసి ఓకే అన్న ఇక్కడ శాలరీ ఎంతైతే డిస్ప్లే చేస్తుందో దాని వాటికే టోటల్ వాల్యూ డిస్ప్లే అవుతుంది మరి ఇలా టోటల్ వాల్యూ అనేది ఎలా వచ్చింది ఏ ఫార్ములా వాడామంటే సబ్ టోటల్ అనే ఫార్ములా అండి ఎలా వాడామంటే చూడండి ప్రీవియస్ టేబుల్కి వచ్చాము మనకి ఈ టేబుల్ అనేది ఫిల్టర్ ఆప్షన్ సెలక్షన్ ముందే మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తారండి అంటే ఏమైందంటే ఆ ఫార్ములా వాటికి అంటే ఆ టోటల్ వాల్యూ హైడ్ అయిపోవడం దాన్ని మళ్ళీ డిస్ప్లే చేయడానికి ఆ రోని ఇంక్రీజ్ చేయడం హైట్ అనేది ఇంక్రీజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది అన్సెలక్షన్ చేశాను ఓకే ఇక్కడ హైలైట్ వాల్యూ కూడా తీసేస్తున్నాను నో ఫిల్ ఓకే ఇప్పుడు మనం సబ్ టోటల్ అనే ఫార్ములా ఎలా వాడతామంటే డైరెక్ట్గా ఇజ్ ఈక్వల్ టు సబ్ టోటల్ ఓకే ట్యాప్ ప్రెస్ చేయండి ఆ ఫార్ములా సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి డైరెక్ట్గా తీసుకునిద్ది ఇందులో మీరు యూజ్ చేద్దాం అనుకున్న ఫార్ములా ఏంటి సమ్ అంతే కదండి ఈ టోటల్ వాల్యూస్ ఫిల్టర్ చేసినాయి మాక్సిమం వాల్యూ కావాలా మినిమం వాల్యూ కావాలా యావరేజా మీరు ఏమనుకుంటున్నారు సమ్ కాబట్టి ఇదిగోండి ఈ సమ్ అనేది ఎక్కడ ఉంది దాని నెంబరు నైన్ ఈ నైన్ ని సెలక్షన్ చేయండి కామా ఇప్పుడు ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి శాలరీ రేంజ్ ఇప్పుడు క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేస్తారు ఇదిగోండి ఈ రో వాటికి సెలక్షన్ చేసి ఫిల్టర్ అప్లై చేయండి హోమ్ ట్యాబ్లో కూడా ఉంటుందండి ఫిల్టర్ అనే ఆప్షన్ ఓకేనా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సిఎస్ఈ ఈసీఈ ఈ రెండింటినీ సెలక్షన్ చేసి ఓకే అన్న చూడండి దాని బట్టికే టోటల్ వాల్యూ వచ్చింది ఓకేనా మళ్ళీ ఈ ప్లేస్లోకి వెళ్ళి నాకు ఇందులో పర్టికులర్గా విజయవాడ వాటికి డిస్ప్లే అవ్వాలి ఓకే అన్న ఇదిగోండి టోటల్ మారిందా లేదా ఇలా చూసుకోవచ్చు పర్టికులర్ సమ్మే కాదండి యావరేజ్ మ్యాక్సిమం మినిమం ఇలా కూడా మనం ఫార్ములాలో చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా అదే మీరు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను చూడండి ప్లేస్లోకి వెళ్ళాను సెలెక్ట్ ఆలు ఓకే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను సెలెక్ట్ ఆలు ఓకే ఈ ఫార్ములా అనేది రిమూవ్ చేశాను ఫిల్టర్ కూడా తీసేస్తున్నాను ఓకే నేను ఏం చేస్తున్నానంటే ముందుగానే ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఓకేనా ఫిల్టర్ అప్లై చేశాను దీని తర్వాత ఫార్ములా వాడుతున్నాను ఈజ్ ఈక్వల్ టు సబ్ టోటల్ ఓకే అండ్ సమ్ నైన్ కామా ఆ టోటల్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ ఓకే ఇది హైలెట్ అవ్వడానికి మీరు ఏంటంటే మీకు కావాల్సిన కలర్ అనేది అప్లై చేసుకోండి ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను ఐటీ ట్రిపుల్ ఈ రెండింటిని సెలక్షన్ చేసి ఓకే అన్న ఇదిగోండి ఒక్కోసారి ఇలా హైడ్ అయిపోయిద్ది చూసుకోండి కొందరికి రావచ్చు రాకపోవచ్చు అంటే ఒక్కోసారి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడేంటి మీకు ట్వెల్త్ రోలో ఆ ఫార్ములా అప్లై చేశారు ఆ ట్వెల్త్ రో వాటికి సెలక్షన్ చేసి ఆ రోని హైట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు ఓకేనా అంటే ఆ ఫార్ములా ఎగిరిపోయిందో అనుకుంటారు అవలేదండి ఫిల్టర్ చేశారు కదా ఆ ఫార్ములా అప్లై చేసిన రో అనేది లెవెంత్ రోలో నైన్త్ రోలో ఇలా మిక్స్ అయిపోయిద్ది దాన్ని కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి సరిపోతుంది ఓకే వియర్స్ ఈ విధంగా ఎంఎస్ఎక్సల్లో సబ్ టోటల్ అనే ఫార్ములా అనేది ఈ విధంగా యూజ్ అవుతుందండి ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్